ఎల్బి శ్రీరామ్ అనగానే మనకు ఆయన పాత్రల తాలూకు హాస్యం గుర్తొచ్చి మనసులోనే నవ్వుకుంటాము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఎల్బి శ్రీరామ్ దాదాపు ఐదు వందల సినిమాల్లో కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు కమిడియన్గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు ఎల్బి శ్రీరామ్ ఒక నటుడిగా మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఆయన ఒక సినీ నాటక రచయిత దర్శకుడు ఫిలిం మేకర్ కూడా ఎల్బి శ్రీరామ్ గత ఆరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు తాను ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నాడో వెల్లడించాడు తాజాగా ఏపీలోని అమలాపురంలో అమరగాయకుడు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన ఆయన ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు నాకు నచ్చనిది ఏదైనా వదులుకుంటా నచ్చిన చోట సంతృప్తిగా జీవిస్తా పాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య సందేశాత్మక చిత్రాల్లో నటించా అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా హాస్య నటుడి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన అలాగే నిర్మాణాలపైనే దృష్టి పెట్టానని అన్నారు తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను ఇరవై మూడేళ్ల కిందట సినీ అవకాశాలను వెతుక్కుంటూ సినీ పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్ చెప్పారు హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు ఈ ఒరవడిలోనే అమ్మో ఒకటో తారీఖు చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్ వివరించారు ఇప్పటి వరకు ఐదు వందల చిత్రాల్లో నటించానని పేర్కొన్నారు ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్బి శ్రీరామ్ తెలిపారు అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను అని చెప్పారు హాస్య నటుడి ముద్ర నుంచి బయటపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఈ ఆరేళ్లలో అరవై లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించానని అన్నారు ప్రతి లఘు చిత్రంలోనూ సమాజానికి ఎన్నో సందేశాత్మక కథాంశాలను అందించానన్న సంతృప్తి ఉందన్నారు ఇదే ఉత్సాహం సంతృప్తితో మరికొన్నేళ్లు సమాజానికి పనికి వచ్చే లఘు చిత్రాలు నిర్మిస్తానని శ్రీరామ్ చెప్పారు